మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసాయి, ప్రభుత్వం ఫామ్ చేస్తారు శివసేన బీజేపీ అనుకున్నాం, ఇక్కడ ప్రీ పోల్ అలయన్స్ ఉంది కాబట్టి. బట్ వెరాజ్ ఇప్పటికీ కూడా ఇంకా దోబూచులాట కొనసాగుతూనే ఉంది, ఇద్దరు పరస్పరం చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఏం జరుగుతుంది? బీజేపీ సైడ్ నుంచి ఘాటైన వ్యాఖ్యలు రావటం లేదు, శివసేన వైపు నుంచి ఘాటైనవి, బీజేపీ తరఫు నుంచి ఇప్పటి వరకు ఘాటైన వ్యాఖ్యలు రాలేదు. మా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్తున్నారు స్పష్టంగా, మీకు 13 సీట్లు ఇస్తాము, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తాము, దీనికి మించి నెగోసియేషన్ లేదు. బీజేపీ ఇంతే, మేము ఫలానా చేస్తాము, మాది అది ఇవి ఇది ఇలాగా, మేము ఇలాగా హర్యానాలో నాయకుడు ఉన్నాడు కదా, మేము దుష్యంత చౌటాలాలం కాదు, ఈ రకమైన కమెంట్స్ అన్నీ శివసేన నుంచి వస్తున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి ఏంటంటే, బీజేపీకి దాదాపు 40 సీట్లు కావాలి, ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా 40 సీట్స్ కావాలి. ఈ 40 సీట్స్ వాస్తవానికి శివసేన కనుక సపోర్ట్ చేస్తే అసలు లేదు, ఎందుకంటే ఇది ప్రీ పోల్ అలయన్స్. అయితే శివసేన ముఖ్యమంత్రి పదవి కావాలంటుంది, వాస్తవానికి ముఖ్యమంత్రి పదవి రాదన్న విషయం శివసేనకు తెలుసును. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి వస్తుందనేది వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. సో ఈ పోరాటం అంతా, ఈ బేరసారాలన్నీ కూడాను, వాళ్ళు చేస్తున్నవన్నీ కూడాను, రెవెన్యూ, హోమ్, ఫైనాన్స్, ఈ మూడు మంత్రిత్వ శాఖలు మాకు ఇవ్వమన్నటువంటి విషయం మీద ఉందని తెలిసిన వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఈ మూడు కీలకమైన, ఒక ప్రభుత్వం నడకలో అన్నిటికన్నా కీలకమైన ఈ మూడు మంత్రిత్వ శాఖల్ని మాకు ఇవ్వండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వండి, ఇది లోపాయకారిగా వాళ్ళు అడుగుతున్నటువంటిది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీట్లు ఈరోజు ఎన్సీపీ కన్నా కేవలం 2 సీట్లు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. ఎన్సీపీ వాళ్ళని ముఖ్యమంత్రి పదవి ఇవ్వదు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు కాదు. ఆ రకంగా ప్రభుత్వం ఏర్పాటైతే శివసేనకు పడుతున్నటువంటి యాంటీ కాంగ్రెస్ ఓట్స్ అటు ఇటు అయిపోతాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో శివసేన ఉంటుంది, వచ్చే ఎన్నికలకు వచ్చేటప్పటికి శివసేన దగ్గర ఇష్యూ ఉండదు, ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీనికంటే కూడా ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారు కరెక్టే, కానీ ముఖ్యమంత్రి అయ్యే స్థాయి నిజంగా ఆదిత్య థాకరేకు ఉందా? ఫస్ట్ టైం ఎలక్టెడ్ ఈ దేశంలో అనేక మంది, ఎన్టీ రామారావు అయ్యాడు, ప్రఫుల్ల కుమార్ మహంత్ అయ్యాడు, నవీన్ పట్నాయక్ అయ్యాడు. ఎక్స్పీరియన్స్, ఏజ్ ఫ్యాక్టర్ కూడా. ప్రఫుల్ల కుమార్ మహంత వాజ్ హార్డ్లీ 40 వెన్ హీ బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఓకే, ఇంతకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్ వాజ్ 35 వెన్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్. ఓకే, 35-37 హీ వెన్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇస్ అ 1-time or 2-time ఎమ్మెల్యే. కాబట్టి యంగ్, ఏజ్, ఎక్స్పీరియన్స్ వీటన్నిటికన్నా కూడాను అక్కడ ఇష్యూ ఏంటంటే, ఆదిత్య ఠాకరే ముఖ్యమంత్రిగా గనక చెయ్యాలన్నట్లయితే శివసేన వేరే వ్యక్తిని తమ శాసనసభాపక్ష నాయకుడిగా ఎంచుకోరు. ఆల్రెడీ శివసేన వేరే వ్యక్తిని తన శాసనసభాపక్ష నాయకుడిగా ఎంచుకునేందుకు సంసిద్ధమవుతోంది. అతని పేరు సరే ఏకనాథ్ ఏదో పేరుంది, ఆయనని తమ యొక్క శాసనసభాపక్ష నాయకుడిగా తీసుకున్నారు. ఆదిత్య ఠాకరే ఉండగా, ముఖ్యమంత్రి పదవి కోరుతుండగా ఒక వేరే వ్యక్తిని శాసనసభాపక్ష నాయకుడిగా ఎలా ఎన్నుకుంటారు? సో ది ఇండికేషన్ ఇస్ శివసేన ఈజ్ డూయింగ్ ఎ హార్డ్ బార్గెనింగ్, నథింగ్ మోర్ దాన్ దట్. ముఖ్యమంత్రి రాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఇంకా కష్టం. ఒకటి, కాంగ్రెస్ శివసేనకి ఎన్సీపీకి మధ్య 2 సీట్ల తేడా, కాబట్టి 2.5 సంవత్సరాలు ఎన్సీపీకి, 2 సంవత్సరాలు ఎన్సీపీకి, 1 సంవత్సరం కాంగ్రెస్కి, 2 సంవత్సరాలు శివసేనకి ఇవ్వడం కన్నా ఒక హార్డ్ కాంబినేషన్ కూడా, ఇఫ్ నిజంగా అది అట్లా వర్కౌట్ చేస్తే కనుక ఐడియాలజికల్లీ దర్ మేబి, ఐ మీన్ మహారాష్ట్ర రాజకీయాల్లోనే ఒక ఒక పూర్తి ఐడియాలజికల్ షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే శివసేన ఒకవేళ కాంగ్రెస్, శివసేన కాంగ్రెస్తో జరిగితే శివసేనకు పడుతున్న యాంటీ కాంగ్రెస్ ప్రో హిందుత్వ ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో పూరర్ స్ట్రైక్ రేట్ శివసేనది. శివసేన 130 సీట్లలో పోటీ చేసి 56-57 సీట్లు సంపాదించుకుంది. డిపాజిట్ కోల్పోయిన శివసేన సభ్యుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. చాలామంది గమనించలేదు ఈ విషయాన్ని, దృష్టిలో పెట్టుకోవడం లేదు. లాటూరు అర్బన్ సీట్లో, లాటూరు వెస్ట్ సీట్లో శివసేనకు 100 కన్నా తక్కువ సీట్లు వచ్చినాయి, 4,000 ఓట్లు వచ్చినాయి. 3 నియోజకవర్గాల్లో శివసేనకు 10,000 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఓకే, దాదాపు ఒక 20 స్థానాల్లో శివసేన 3rd పొజిషన్లో ఉంది. ఇట్ వాజ్ ఇన్ ద 3rd పొజిషన్. కరెక్ట్, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా 3rd పొజిషన్లో ఉందంటే శివసేన ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ కానీ, శివసేన పట్ల ప్రజల నమ్మకం కానీ ఏ రకంగా ఉందన్నది
శివసేనకి తెలుసును. కాబట్టి వాళ్ళు కేవలం హార్డ్ బార్గెనింగ్ చేస్తున్నారు, అల్టిమేట్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి సెటిల్ అవుతారు. ఈ మూడు శాఖలలో ఎన్ని శాఖలు వాళ్ళు సంపాదించుకోగలరన్న దాని మీదనే బేరం జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ ఫడ్నవీస్ని ఎంచుకుంది, రెండవది ఫడ్నవీస్ దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఇండిపెండెంట్స్ అంటే బీజేపీ రెబెల్స్గా నెగ్గినటువంటి వాళ్ళు దాదాపు 15 మంది మద్దతు సంపాదించుకున్నారు. గోండియా నుంచి వినోద్ అగర్వాల్ కానివ్వండి, భయందర్ నుంచి గీతా జైన్ కానివ్వండి, ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు అనేక మందిని వాళ్ళు మద్దతు తెచ్చుకోగలిగారు. వాళ్ళని ఆ 15 బీజేపీకి కలిసినట్లయితే 15 ఆల్రెడీ బీజేపీ ఇస్ క్లోజ్ టు 11 వరకు వచ్చి కలిశారు. 11 + 105 ఇస్ ఆల్మోస్ట్ 116 అయింది. మూడు చిన్న పార్టీలు, పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, తర్వాత రవి రాణాకి చెందినటువంటి పార్టీ ఒకటి, అంటే సినీ యాక్ట్రెస్ నవనీత్ కౌర్ హస్బెండ్ అతను, అది కానీ ఇంకొక చిన్న పార్టీ ఉంది, జనసురక్ష పార్టీ అనే పార్టీ. మూడు పార్టీల ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారు. సో బీజేపీ ఈజ్ నౌ అరౌండ్ 122-123 వరకు బీజేపీ వచ్చింది. శివసేనలో గనక చీలిక తెచ్చుకోగలిగినట్లయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది, బీజేపీ ఆల్రెడీ ఇండికేట్ చేసింది మేము ఏదో ఒక పార్టీని చీల్చైనా కూడా మేము మద్దతు తెచ్చుకోగలమన్నటువంటిది ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఓకే, కాబట్టి ఐ థింక్ సో వర్స్ట్ కేస్ ఒకవేళ నిజంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే విశ్వాస పరీక్షలో నెగ్గే అవకాశాలు బీజేపీకి ఉంటాయా? ఒకవేళ బీజేపీ ఒక్కటి ఇండిపెండెంట్లు చిన్న పార్టీల మద్దతు కనుక చేసినట్లయితే యడియూరప్ప పరిస్థితి ఏదో ఆ పరిస్థితి అవుతుంది. ఒకవేళ కనుక శివసేననో లేకపోతే ఎన్సీపీనో చీల్చలేని పక్షంలో, లేదా ఎన్సీపీ ఏ కారణం చేతనో ఓటింగ్లో పాల్గొనకపోయినా, దట్ ఇస్ వాట్ నేను ఎగ్జాక్ట్లీ, ఓటింగ్లో ఎన్సీపీయో లేకపోతే ఇంకొక పార్టీయో పాల్గొనలేకపోయినా 6 నెలల పాటు ప్రభుత్వం నడిచేటటువంటి వీలుంటుంది. 6 నెలలు ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్, ఈవెన్ 1 వీక్ ఈజ్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్. అంటే వారం 10 రోజుల క్రితము శివసేన టోన్ ఇది లేదు, వారం 10 రోజుల్లో శివసేన టోన్ మారిపోయింది. కాబట్టి 1 వీక్ ఇస్ అ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి వన్ పాసిబిలిటీ, దేర్ 4 పాసిబిలిటీ. ఫస్ట్ పాసిబిలిటీ, అందరికన్నా పెద్ద పార్టీ కాబట్టి బీజేపీని ఆహ్వానించి బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయమనొచ్చు. బీజేపీ విశ్వ బల పరీక్షకి వెళ్ళవచ్చును. బల పరీక్షకి వెళ్ళిన పక్షంలో ఏదో ఒక పార్టీ ఓటింగ్లో కనుక పాల్గొనకపోయినట్లయితే 6 నెలల పాటు బీజేపీ ప్రభుత్వము కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఈ 6 నెలల్లో బీజేపీ బలహీనపడవచ్చును, లేదా మిగతా పార్టీల నుంచి బీజేపీలోకి రావచ్చును. రెండవ పాసిబిలిటీ, ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు 2-2-1 ఫార్ములా ప్రకారము. అంటే 2 ఇయర్స్ శివసేన, 2 ఇయర్స్ ఎన్సీపీ, 1 ఇయర్ కాంగ్రెస్ అని అవ్వచ్చును. ఇది జరిగినట్లయితే శివసేన నంబర్ 2 పొజిషన్ నుంచి చాలా బలహీనమైపోతుంది. వాళ్ళు కోరుకుంటున్నటువంటి మంత్రి పదవులు అన్నీ కూడా వారికి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును, కానీ ప్రజా మద్దతుని చాలా పెద్ద ఎత్తున కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మూడవ పాసిబిలిటీ ఈజ్ ఎన్సీపీ ప్లస్ బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ కావచ్చు. అసాధ్యం కాదు, గతంలో కూడా 2-3 సార్లు ఎన్సీపీ తోటి బీజేపీ చర్చలు జరిగినాయి, సానుకూలంగా స్పందించారు కూడా ఇద్దరు పక్షాలు. కాబట్టి అది కనుక జరిగినట్లయితే ఇన్ ఆల్ ప్రాబబిలిటీ దెర్ విల్ బీ ఎన్సీపీ అండ్ బీజేపీ గవర్నమెంట్ అండ్ శివసేన విల్ బీ ద మెయిన్ అపోజిషన్ పార్టీ. శివసేన నుంచి బీజేపీ వీలైనంత మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. లాస్ట్ పాసిబిలిటీ, శివసేన బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, ఈ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివసేన తీసుకోవడం, 3 కీలక మంత్రి పదవులు ఏవైతే కోరుకున్నా అందులో ఒక పదవి వారికి ఇవ్వడం. ఎందుకంటే నంబర్ వైజ్ 105 ఎక్కడ, 56 ఎక్కడ, ఆల్మోస్ట్ హాఫ్ ఉన్నటువంటి వ్యక్తి 50% అడగడం అనేది బీజేపీ ఒప్పుకున్నట్లయితే, ఒకసారి బీజేపీ ఒప్పుకున్నట్లయితే బీజేపీ చాలా ఇబ్బందుల పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఐ థింక్ వన్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ నా అంచనా ప్రకారం ఇంకొక వారం 10 రోజులు అయిన తర్వాత ఏదో ఒక స్టేజ్లో తెగగొట్టి రాష్ట్రపతి నేరుగా గవర్నర్ నేరుగా అన్నిటికన్నా బలమైనటువంటి పార్టీగా బీజేపీని పిలిచే అవకాశం ఉంది. విశ్వాస పరీక్ష, కాంగ్రెస్ ఎన్సీపీ వీళ్ళందరూ కలిసిన అది పోస్ట్ పోల్ అలయన్స్ అవుతుంది. కాబట్టి బీజేపీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయ్యి అది చేయలేకపోతే మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. రెండవ అతిపెద్ద పార్టీగా శివసేనను పిలవాలి, శివసేనకు ఈ రెండు పార్టీలు బయట నుంచో లోపల నుంచో మద్దతు ఇవ్వాలి. కాబట్టి చాలా ఆసక్తికరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మహారాష్ట్ర రాజకీయం ఉంది. శివసేన తీసుకునే చర్య మీద
తీసుకునే నిర్ణయం మీద పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.